నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు మొన్నటిదాకా రాజకీయంగా తిరుగులేదనే చెప్పాలి టిఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలైన ఆమె అనంతరం పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో కానీ నియోజకవర్గాల్లో కానీ చురుగ్గా పనిచేసిన దాఖలాలు తక్కువ అలా గత కొద్ది కాలంగా సైలెంట్గా ఉన్న కవిత ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తిరిగి యాక్టివ్ అయ్యారని సమాచారం ఎంపీగా ఓడిపోయిన తర్వాత కవిత రాజకీయ భవిష్యత్పై రకరకాల ప్రచారం జరిగింది ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారని రాజ్యసభకు పంపుతారని ఊహాగానాలు వెలువడ్డాయి కానీ వీటిలో ఏదీ నిజం కాలేదు ఎన్నికల్లో ఓటమి తర్వాత పొలిటికల్గా కవిత సైలెంట్ అయ్యారు రాజకీయ వేదికలపై ఎక్కడా కనిపించడం లేదు అటు ఆమె యాక్టివ్గా లేకపోవడంతో నిజామాబాద్ జగిత్యాల జిల్లాలలో టీఆర్ఎస్ రాజకీయాల్లో కార్యక్రమాలు తగ్గిపోయాయి నేతలు కూడా దాదాపు సైలెంట్ అయ్యారు ఎంపీగా ఉన్న సమయంలో తాను రాజకీయంగా బిజీగా ఉండడం వల్ల కుటుంబంతో గడపలేదని అయితే ఇప్పుడు ఎంపీగా ఓడిపోయినందున ఫ్యామిలీతో గడపాలని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి మున్సిపల్ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో రాబోతున్నాయి నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో కార్పొరేషన్తో పాటు ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి ఈ స్థానాల్లో తిరిగి గులాబీ జెండా ఎగురవేయాలంటే కవిత రంగంలోకి దిగాల్సిందే అని అంటున్నారు పార్టీ నేతలు కార్యకర్తలు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు తెస్తానంటూ హామీ ఇవ్వడం ద్వారా పసుపు రైతుల ఓట్లతో గెలిచిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తానిచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలం కావడంతో ఇప్పుడు ఇదే అంశం మున్సిపల్ ఎన్నికల ఎజెండాగా ప్రచారం చేసేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతోందని సమాచారం నెల రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని అరవింద్ అప్పట్లో హామీ ఇచ్చారు ఈ హామీ నెరవేరకపోవడం దాదాపు ఆరు నెలలు కావస్తుండడంతో ఎంపీపై పసుపు రైతులు కూడా అసంతృప్తిగా ఉన్నారని దాన్ని ఓట్ల రూపంలో మలుచుకోవడానికి కవిత రంగప్రవేశం దోహదపడుతుందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు మొత్తానికి ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న కవిత మళ్లీ ప్రచారంలోకి దిగితే అన్ని మున్సిపాలిటీల్లో గులాబీ పాగా వేయడం ఖాయమని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు